సంత మార్కెట్ స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బలభద్రపురం గ్రామ నాయకులు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఆక్రమణ సంత మార్కెట్ హలో బల్భద్రపురం గ్రామంలో సంత మార్కెట్ ని మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు సుమారు 40 లక్షల రూపాయలతో మరి మార్కెట్ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఇక్కడ మార్కెట్ షెడ్లు కట్టడం జరిగింది. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే కింద అయిన తర్వాత ఇక్కడ 40 లక్షల రూపాయలతో మార్కెట్ షెడ్లు నిర్మించాం. మరి ఇవాళ బల్భద్రపురం గ్రామం చాలా అభివృద్ధి చెందుతున్న గ్రామం అని మరి గ్రామం పారిశ్రామిక వాడగా రూపు చెందుతుందని చెప్పేసి వాట్సాప్లోనే గట్ట పెడుతున్నారు నాయకులు. ఈ అనవసరమైన వ్యయానికి పంచాయతీరాజ్ అధికారులు ఏ విధమైన సమాధానం చెప్తారో అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏ విధమైన సమాధానం చెప్తారనేది ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి అనవసర వ్యయాలు ఏవో కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం ఈ విధమైన నిర్మాణాలు చేపట్టడం అనేది సరైన విధానం కాదు.